ॐ श्री परमात्मने नमः। अथ नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः। श्री भगवान् उवाच, इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यद्ज्ञात्वा मोक्ष्यसे शुभात्। శ్రీ భగవానుడిట్లు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు, కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्। ई विज्ञान सहित ज्ञानमु अन्नी विद्यलकुनु तलमानिकमु, समस्त गोप्य विषयमुलकुनु शिरोभूषणमु, अति पवित्रमु, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని। ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు, కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు। మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః। నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచు వలె పరిపూర్ణమయ్యున్నది, ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములయ్యున్నవి, కాని వాస్తవముగా నేను వాటియందు స్థితుడను కాను। నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్నచ భూతస్థో మమాత్మా భూతభావనః। ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు, ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము, ఈ భూతములనన్నింటినీ సృష్టించునదియు పోషించునదియు నేనే అయినను, యథార్థముగా నా ఆత్మ వాటియందు స్థితమై ఉండదు। యథాకాశ స్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ। ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమయ్యుండును, అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అన్నియును నాయందే స్థితమయ్యుండును। సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని క
कल्पादौ विसृजाम्यहम्। ओ कौंतेय, कल्पांतमुनंदु भूतमुलन्नियुनु ना प्रकृतिने चेरुनु, अनगा प्रकृतिलो लीनमगुनु। कल्पादियंदु नेनु मरला वाटिनी सृजिंचुचुंदुनु। प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः, भूतग्राममिमं कृत्स्नम् अवसिं प्रकृतेर्वसेत्। तम तम स्वभाव वशमुन परतंत्रमयुन्न भूत समुदायमुनु ना प्रकृतिन आश्रयिंची माटिमाटिकी वाटि कर्मानुसारमु सृजिंचुचुन्नानु। न च मां तानि कर्माणि निबध्नन्ति धनंजय, उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु। ओ अर्जुन, ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తిరహితుడనై ఉదాసీనుని వలేనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు। మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం, హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే। ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది। ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది। అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం, పరం భావమజానంతో मम भूतमहेश्वरम्। ना परम भावमुनु एरुगनि मूढुलु सर्वप्राणुलकुनु महेश्वरुडनु अयिन नन्नु लोक कल्याणमुनकै अवतारमुलनु एत्तिन कारणमुन सामान्य मानवुनिगा भाविंचि तक्कुवगा ऊहिंतुरु। मोघासे मोघ कर्माणो मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः। व्यर्थमुलैन आशलचे कर्मलचे विपरीत ज्ञानमुचे निक्षिप्तमुलैन मनस्सुलु गल अज्ञानुलु राक्षसी आसुरी मोहिनी स्वभावमुलनु आश्रयिंतुरु। महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः, भजन्त्यनन्य मनसो ज्ञात्वा भूतादिमव्ययम्। कानि ओ पार्थ, दैवी प्रकृतिनि आश्रयिंचिन महात्मुलैते नन्नु सकल प्राणुलकु मूल कारणमुगानु అవ్యయునిగను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు। సతతం కీర్తయం తో మాం యతం తశ్చ దృఢవ్రతాః, నమస్యం తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే। ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామ గుణములను నిరంతరము వాద్య బృందముతో కీర్తింతురు, నన్ను చేరుటకు యత్నింతురు, పదే పదే నాకు ప్రణమిల్లుదురు, సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యదరు, అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు। జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే, ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం। మరికొందరు జ్ఞానులు
నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంతరూపములతో ఒప్పడి నా విరాట్ స్వరూపమును పృథక్భావముతో ఆరాధించుచుందురు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఔషధులును నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూపక్రియయును నేనే. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయును నేనే. తెలిసికొనదగినవాడను నేనే. పవిత్రుడను ఓంకారమును నేనే. ఋక్సామ యజుర్వేదములను నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికీ స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికీ నివాసస్థానమును శరణు పొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమనర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఓ అర్జున, సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరల వదలెదను. అమృతమును మృత్యువును కూడా నేనే. శాశ్వతమైన ఆత్మను, నశ్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే. త్రైవిద్యా మాం సోమ పాహ్పూత పాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. ఋగ్యజు సామవేదములచే ప్రోక్తములైన సకామకర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫలరూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దేవతల దివ్యభోగములను అనుభవింతురు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామకామాలభంతే. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు క్షీణింపగానే మరల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామకర్మలను ఆశ్రయించువారు
భోగములను ఆశించుచు స్వర్గ మర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు, పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్యభక్తితో చింతన చేయుచు నిష్కామభావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాత్తస్యవంతితే. ఏలనన, సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వరతత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు, అనగా పునర్జన్మను పొందుదురు. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మద్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకమునకు చేరుదురు, పితరులను సేవించువారు పితృలోకమునకు వెళ్ళుదురు, భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు, నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పించబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై, అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు, పిదప నన్నే చేరగలవు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం.
నేను సకల భూతముల యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడునూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నా యందే యుందురు. నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః. మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదియునూ లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులును అట్లే చండాలాది పాపయోనిజులును నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు. కిం పునర్బ్రాహ్మణః పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను రాజర్షులను భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము, అయినను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నాయందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయః.